రామకృష్ణ రెడ్డి గారు కాసేపు క్రితం మంత్రి అప్పలరాజు గారు వీరు మాట్లాడిన మాటలు చూస్తున్నారు. ఎల్లుండి నుంచి అసెంబ్లీ ప్రారంభం కాబోతుంది. అసెంబ్లీ వేదికగా ఏం మాట్లాడినా సరే కోర్టు ధిక్కరణ పరిధిలోకి రాదు, కాబట్టి ఇంకా ఏమైనా మాట్లాడే ప్రమాదం కూడా ఉంది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలని మీరు ఎట్లా చూస్తారు తెలుగుదేశం పార్టీగా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా? ప్రదీప్ గారు, ఈరోజు అమరావతి రాజధాని విషయంలో కోర్టు చాలా స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఏ రాష్ట్రానికైనా ముందుగా ఉన్నటువంటి ప్రభుత్వం రాష్ట్ర రాజధాని నిర్మించుకునేటువంటి అవకాశం ఉంటుంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, కాబట్టి ఆయన ఈ రాష్ట్రానికి రాజధానిని నిర్మించుకునేటువంటి అధికారం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రాన్ని రాష్ట్ర రాజధానిని నిర్ణయించుకొని కేంద్ర ప్రభుత్వం వచ్చి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి మోడీ గారు శంకుస్థాపనతో ఈ రాష్ట్రానికి రాజధాని నిర్ణయం అయిపోయింది. అయిపోయిన తర్వాత అప్పటికి ఉన్నటువంటి ఏదైతే ప్రతిపక్షం ఏదైతే ఉందో ఆ ప్రతిపక్షం రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజధాని ఒక నిర్ణయంలో భాగస్వామి అయిపోయిన తర్వాత కూడా ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి మూడు రాజధానులు అనే మాట తీసుకొచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఓకే, ఏది ఏమైనా ఈ 3 సంవత్సరాల నుంచి రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యం కాకుండా రాజధాని నిర్మాణానికి బడ్జెట్ కేటాయించకుండా రాజధాని కోసం ఆలోచించకుండా ప్రజల్ని గందరగోళానికి సృష్టించి తను అనుకున్నటువంటి పని చేసుకుంటా వెళ్తామో ఈ ప్రభుత్వం సక్సెస్ అయిందని చెప్పొచ్చు. కానీ అది ఎంతకాలం జరిగింది? ఏ దేశంలో ఎవరైనా సరే, ఏ రాష్ట్రం అయినా సరే రాజ్యాంగానికి లోబడి నిర్ణయాలు ఉంటాయి, నిర్ణయానికి కట్టుబడి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అది అందరూ కూడా తెలుసుకోవాలి. ఈ రోజు గౌరవ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చిన తర్వాత అమరావతి రాజధానిగా ఉంటుంది, ఇక అందరూ దానికి కట్టుబడాలని ఒక నిర్ణయం ప్రకటించిన తర్వాత ఈ ప్రభుత్వానికి ఏమాత్రం బుద్ధుండా మూర్ఖం లేదు అని నిరూపించుకోవాలనుకున్నా ఏదైతే కోర్టు ఇచ్చినటువంటి నిర్ణయానికి కట్టుబడి ముందుకు అడుగులేయాలి. నేను మూర్ఖుడిని, నా మాడు పగలగొట్టినా సరే నాలో మార్పు రాదు అనే పద్ధతిలో కనుక వ్యవహరిస్తే అది ఖచ్చితంగా భవిష్యత్తులో సుప్రీంకోర్టు చేత కూడా దెబ్బలు తినేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉందనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎంతమంది గెలిచినా, ఎంత మెజార్టీ తోటి గెలిచినా రాజ్యాంగానికి లోబడి పరిపాలన చేయాల్సిందే తప్ప రాజ్యాంగేతర శక్తిగా మారతామంటే మాత్రం ఖచ్చితంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కుదరదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారం ఉన్నటువంటి రాష్ట్రాలు అన్నిట్లో కూడా ఒక రాష్ట్రానికి ఒక రాజధాని మాత్రమే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా అలాంటి పరిస్థితి ఉంటుంది. కాదు కోరదు, నేను ఒక పెద్ద రాజ్యాంగ శక్తిగా ఉంటాను, లేకపోతే నాకు ఎక్కువ సీట్లు వచ్చినాయి, నాకు 151 మంది ఉన్నారు కాబట్టి నేను చెప్పినట్టే వినాలి అనే పద్ధతిలో 3 రాజధానులు ఉండాలంటే అది కుదరదు. అయితే ఇవన్నీ సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళకి తెలియదా, లేకపోతే ముఖ్యమంత్రికి తెలియదంటే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. మరి తెలిసినా కానీ ఈ పద్ధతిలో ఎందుకు వెళ్తున్నారు అనేది ఇక్కడ ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యేటువంటి పరిస్థితులు, లేకపోతే భవిష్యత్తులో ఈ రాజకీయాల్లో కొనసాగాలనే ఆసక్తి కూడా అతనికి ఉంటుందో ఉండదో కూడా తెలియనటువంటి పరిస్థితి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సందంగా, లేకపోతే తనకు చెడ్డ కోతి వరమంతా కడగొట్టిందనే సందంగా నేను ఉండగానే మొత్తం దోచుకోవాలి దాచుకోవాలనే పద్ధతిలో ఈ రాష్ట్రంలో సంక్షోభ రాజ్యాంగ సంక్షోభం సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. హలో, అయితే రాజ్యాంగ సంక్షోభం సృష్టించాలనేది ఇక్కడ ఒక కీలకమైనటువంటి పాయింట్. రాజ్యాంగ సంక్షోభం సృష్టించాలనేది జగన్మోహన్ రెడ్డి పురిరేఖ పుట్టినటువంటి బుద్ధ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ద్వారా ఆటాడిస్తున్నటువంటి కొంతమంది శక్తుల పని అనే సంగతి తెలియాల్సినటువంటి పని కూడా ఉంది. రేపు లేదు ఎల్లుండి అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో నిజంగానే మీరు అన్నట్టు అక్కడ చర్చించాల్సినటువంటి అంశాలన్నీ చర్చిస్తారు, కానీ బయట మంత్రులు కోర్టు ధిక్కారణకి కిందకు వచ్చేటువంటి మాటలు మాట్లాడడం, మేము అనుకున్న ప్రకారం 3 రాజధానులకే వెళ్తామనటం, లేకపోతే కోర్టులు మమ్మల్ని నియంత్రిస్తాయంటో, లేకపోతే శాసనసభ్యులుగా ఉన్నటువంటి మేము శాసనసభలో చేసేటువంటి నిర్ణయాలకి ఎక్కడా కూడా గౌరవం ఉండదని చెప్పేసి ఒక లిటికేటివ్ పదాలు మాట్లాడడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. అయితే కోర్టులు చూస్తే కీలకమైందంటే కోర్టు ఆదేశాల మేరకు 3 నెలలుగా ఈ లబ్ధిదారులకు ఎవరైతే ప్లాట్ వాళ్ళ భూములు ఇచ్చారో వారికి ప్లాట్ అలాట్ చేయడంతో పాటుగా 6 నెలల్లోగా ప్రణాళిక సిద్ధం చేయడము, మౌలిక వసతుల కల్పన చేయాలంటే ప్రస్తుతం జరిగేవి బడ్జెట్ సమావేశాలు కాబట్టి కేటాయింపు జరపాల్సిన ప్రభుత్వం
ఆ మేరకు ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా? ఈ బడ్జెట్లో కేటాయింపులు లేకపోతే ఇక తర్వాత చేయమనేది నేరుగా చెప్పే అవకాశం ఉంటుంది కదా? ఇదేమన్నా రాజకీయ లబ్ధి కోసం మాత్రమే దీన్ని ఒక వివాదంగా మార్చే ప్రయత్నము, రాష్ట్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కంటే కూడా మరింత జటిలం చేసి మరింత ఇబ్బందికరమైన పరిణామాలకు రాష్ట్రాన్ని నెట్టే ప్రయత్నం ఏమైనా జరుగుతుంది అనుకుంటున్నా? అంటే మీరు ఒకటి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అసెంబ్లీలో మద్దతు ప్రకటించినప్పుడు ఎలాంటి స్వభావంతో ఉన్నాడు, తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజ్యాలు అనే విషయాన్ని ఎందుకు తీసుకొచ్చాడు? కేవలం చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన లేకపోతే ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేశారు కాబట్టి ఈ అంశాన్ని పక్కన పెట్టాలనా, లేకపోతే రాజధానికి డబ్బులు కేటాయించాలి, రాజధాని నిర్మాణాన్ని చేయాలి, ఇదంతా కూడా ఎంత నిర్మాణం చేసినా చంద్రబాబు నాయుడికే ఇది క్రెడిట్ వెళ్తుంది కాబట్టి అందుకని దీన్ని వ్యతిరేకించాడా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసుల విషయంలో కొంతమంది పెద్దలతోటి బీజేపీ పెద్దలతోటి ఉన్న ఒప్పందం ప్రకారం ఆ వాళ్ళకి ప్రయోజనం కలిగించే విధంగా రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టించాలని అనుకుంటా ఉన్నాడా? ఇంత పెద్ద విషయాన్ని నేను ఇంత పెద్ద పదాన్ని నేను ఎందుకు వాడుతున్నానంటే భారతదేశంలో అనేక చోట్ల అంబేద్కర్ అసటువంటి రాజ్యాంగం మీద కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఎవరు కూడా ధైర్యంగా ఒక అడుగేసి ఆ రాజ్యాంగాన్ని తీసివేయాలి లేకపోతే ఇంకోటి చేయాలని ఎక్కడ మాట్లాడుతులేదు. మొన్నకు మొన్న ఒక కేసీఆర్ మాత్రమే మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. దీని విషయంలో తెలంగాణ మొత్తం కూడా భగ్గుమంట ఉంది. అయితే ఆయన మాట్లాడాడు, ఈయన కార్యాచరణ ఏమైనా సిద్ధం చేస్తున్నాడా, వేరే వాళ్ళ రహస్య ఎజెండాది అమలు చేయడం కోసం ఏమైనా ప్రయత్నం చేస్తున్నాడా అని కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ స్పష్టంగా కనపడతా ఉంది. అయితే నిజంగానే జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేశాను రాజ్యాంగ వ్యవస్థను లోపడి నేను పరిపాలన కొనసాగించాలి అని అనుకుంటే రేపు నిజంగానే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో భూములు ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి విషయంలో పది మొదలు పెట్టాలి. పది మొదలు పెట్టిన తర్వాత నేను శుద్ధితో ఉన్నాను, పది మొదలు పెట్టాను, ఇంకా నాకు కొంచెం టైం ఇవ్వండి అడగొచ్చు. ఏది ఏకైక రాజధానికి కట్టుబడి ఉంటే రాజ్యాంగానికి కట్టుబడి ఆయన పనిచేయండి. మాణిక్యాల గారు థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తంగా మీరు అనుకుంటున్నట్టుగా మీరు ఆశిస్తున్నట్టుగా కనీసం పనైనా మొదలు పెట్టాలి, ఎవరైతే భూములు ఇచ్చారో వారికి వారికి డెవలప్ చేసిన అభివృద్ధి చేసిన స్థలాలను కేటాయించాలన్న దానిపైన ప్రభుత్వం మాత్రం అటు దిశగా అడుగులేసే సూచనలు మాత్రం కనిపించకపోగా మీరు అన్నట్టుగా బహుశా రాజ్యాంగ సంక్షోభం